వెల్కమ్ టు టాప్ స్టోరీస్ 10 AM. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కుంజ్వానీలో మళ్ళీ డ్రోన్ కలకలం, ఎయిర్ బేసులు రక్షణ స్థావరాల్లో హై అలర్ట్. జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం, మృతుల్లో లష్కరే టాప్ కమాండర్. గొల్లపూడికి రానున్న సీఎం జగన్, దిశ యాప్ వినియోగంపై అవగాహన. కృష్ణా బోర్డు లేఖను పట్టించుకొని తెలంగాణ జెన్కో, శ్రీశైలం ఎడమ గట్టులో యథావిధిగా విద్యుత్ ఉత్పత్తి. కాసేపట్లో హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్, అజారుద్దీన్ పై వేటుకు రంగం సిద్ధం. మరింత ఉధృతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె. కేంద్రంపై పోరుకు సిద్ధమైన కమల్ హాసన్, సినిమాటోగ్రఫీ చట్టం 2021కి వ్యతిరేకంగా గలం. ఇండియా మ్యాప్ వివాదంలో ట్విట్టర్ కు బిగుస్తున్న ఉచ్చు, తప్పుగా చూపించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు. భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 37,566 మందికి పాజిటివ్. సామాన్యుడికి మరింత భారంగా పెట్రోల్, 2 నెలల నుంచి ఎడాపెడా బాధిస్తున్న చమురు సంస్థలు. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. జమ్మూ ఎయిర్ బేస్ పై దాడి తర్వాత డ్రోన్ల కదలికలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా భారత రక్షణ స్థావరాలపైనే డ్రోన్లు తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రత్నుచక్ ప్రాంతంలో కుంజ్వాని మిలిటరీ స్టేషన్ పై ఎగురుతున్న డ్రోన్ ని భద్రతా దళాలు గుర్తించాయి. పాక్ ఉగ్రవాద సంస్థలే డ్రోన్లతో దాడులకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి గోపి మనకు లైవ్ లో అందిస్తారు. గోపి చెప్పండి, 3 రోజులు జమ్మూలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి, అసలు దీని వెనుక ఎవరున్నారు ఎవరున్నారన్నట్టుగా కేంద్రం భావిస్తుంది గోపి? ఎస్, జమ్మూ కాశ్మీర్లో 3 రోజులుగా డ్రోన్ కదలికలు పెరిగాయి. ఇవి ప్రధానంగా భారత రక్షణ స్థావరాలైన ఎయిర్ బేస్లు, అలాగే మిలిటరీ స్థావరాలపైన ఈ డ్రోన్లు తచ్చాడుతున్నాయి. వరుసగా 2 రోజులుగా రత్నచుక్ ప్రాంతంలో కుంజువాని ఎయిర్ బేస్, ముఖ్యంగా మిలిటరీ స్థావరం పైన డ్రోన్స్ని భద్రతా సిబ్బంది గుర్తించడం జరిగింది మొన్న రాత్రి, అలాగే నిన్న రాత్రి. సో వెంటనే అప్రమత్తమై వాటిని నెలకొల్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది, కానీ అవి కనుమరుగయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు వీరే ఈ డ్రోన్లని ఎయిర్ బేస్లు, అలాగే రక్షణ స్థావరాలు లక్ష్యంగా చేసుకుని అటాక్స్కి ముందస్తు వ్యూహాన్ని పన్నుతున్నట్లుగా ముఖ్యంగా రక్షణ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జమ్మూ ఎయిర్ బేస్కు సంబంధించిన డ్రోన్ అటాక్స్ని ముఖ్యంగా ఎన్ఐఏకి కేంద్ర హోంశాఖ బదిలీ చేయడం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వరుసగా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో రాజకీయ ప్రక్రియను ప్రారంభించాలని చూస్తుండడం, అసెంబ్లీ ఎన్నికలు, ఈ అంశం ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో చర్చకొచ్చిన తర్వాత ముఖ్యంగా ఉగ్రవాద కదలికలు అనేవి జమ్మూ కాశ్మీర్లో పెరిగాయి. ముఖ్యంగా 2 ఉగ్రవాదులను సైతం నిన్న రాత్రి మట్టుబెట్టడం జరిగింది. లష్కర్ తోయిబా కమాండర్ సహా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. అలాగే ఈ డ్రోన్ కదలికలు కూడా రక్షణ స్థావరాలను టార్గెట్ చేసుకునే విధంగా జరగడం, వీటన్నిటిపైన కూడా రక్షణ శాఖ అయితే అప్రమత్తం కావడం జరిగింది. సిఆర్పీఎఫ్ బలగాలు కానీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ అక్కడున్న ఎయిర్ బేస్లు, ప్రధానంగా పఠాన్కోట ఎయిర్ బేస్, అలాగే అవంతిపురా ఎయిర్ బేస్, ఈ ఎయిర్ బేస్లు అలాగే ఆర్మీ స్థావరాలన్నింటిలో కూడా హై అలర్ట్ని ప్రకటించారు. ఏమాత్రం డ్రోన్స్ కనిపించినా సరే వెంటనే కూల్చాలి అన్న ఆదేశాలను సైతం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో వరుస డ్రోన్ కదలికలు కానీ ఉగ్రవాద ఘటనలు కానీ ప్రస్తుతం ఢిల్లీలో ముఖ్యంగా కేంద్ర హోంశాఖలో ప్రస్తుతం, అలాగే రక్షణ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని చెప్పి రాజకీయ పార్టీల నేతలందరినీ పిలిచి ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత వరుసగా ముఖ్యంగా అక్కడ మాజీ పోలీసు అధికారులపైన కానీ భద్రతా దళాలపైన కానీ ఉగ్రవాదులు దాడులు చేస్తుండడం, అలాగే ఈ ఆర్మీ రక్షణ స్థావరాలపైన దాడులు అనేవి ప్రస్తుతం కలకలాన్ని సృష్టిస్తున్నాయి. గోపి, డ్రోన్ల దాడుల్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ఎస్, నూతన టెక్నాలజీ దీని గురించి రావాల్సి ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఎందుకంటే రాడార్లకి అంతు చిక్కకుండా ఈ డ్రోన్స్ అనేవి ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డర్ని దాటి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ బేస్లు కానీ, అలాగే ఆర్మీ స్థావరాలు కానీ సుమారు 12 నుంచి 14 కిలోమీటర్ల లోపలికి సరిహద్దులను దాటి ఈ డ్రోన్స్ని ఎగరవేస్తున్నారు ఉగ్రవాదులు. ప్రధానంగా ఇటు ఆయుధాలను సరఫరా చేసేందుకు మాత్రమే మొదట్లో సరిహద్దుల్లో ఈ డ్రోన్స్ని ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు ఆర్మీ ముఖ్యంగా రక్షణ స్థావరాలు, అలాగే ఎయిర్ బేస్లని టార్గెట్గా చేసుకునేందుకు డ్రోన్స్తో ముఖ్యంగా
అత్యధిక బరువున్న ఐఈడి బాంబ్స్ ని అలాగే ఇతర ముఖ్యంగా బాంబులని విసిరే విధంగా క్యారీ చేసే విధంగా ఇటు డ్రోన్ టెక్నాలజీని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటుండడంతో భారత రక్షణ శాఖ తరపు నుంచి కూడా ఏ విధంగా ఈ డ్రోన్ల రాకను అడ్డుకట్టవేయచ్చు ముఖ్యంగా రక్షణ స్థావరాల్లోకి ఎంటర్ అయ్యే ముందే వీటిని శాటిలైట్ ఆధారంగా ఏ విధంగా గుర్తించవచ్చు రాడార్ టెక్నాలజీని ఏ విధంగా ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉంది వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి సారించారు ఈ రాడార్ టెక్నాలజీ దొరకకపోవడం కారణంగానే ముఖ్యంగా ఈ డ్రోన్స్ అనేవి రక్షణ స్థావరాలు కానీ ఎయిర్ బేస్ల లోపలికి కానీ వచ్చి ముఖ్యంగా అటాక్స్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది సో ఇక్కడ టెక్నాలజీని వినియోగించుకోవడం సహా డిఆర్డీఓ ఇప్పటికే ఈ అంశంపైన దృష్టి సారించడం జరిగింది అలాగే రక్షణ శాఖ కూడా ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత అలాగే ఇటు ఎయిర్ బేస్లు కానీ ఇటు ఆర్మీ స్థావరాలు కానీ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న భద్రతా బలగాలకి అదనపు ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది ఈ డ్రోన్ని అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యంగా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడం సహా టెక్నాలజీని ఇంకా ఏ విధంగా మెరుగుపరచుకోవాలన్న అంశాలపైన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది సో పూర్తిగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో వరుసగా 3 రోజులుగా మాత్రం ఈ డ్రోన్ల కదలికలు పెరగడంతో భద్రతా దళాలు అయితే అప్రమత్తమయ్యాయి. థాంక్యూ గోపి. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న డిమాండ్లతో టీడీపీ సాధన దీక్షలు చేపట్టింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో దీక్ష చేయనున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో 15 మంది సీనియర్ నేతలతో సాధన దీక్ష చేపట్టనున్నారు చంద్రబాబు. ఏపీ అంతటా 175 నియోజకవర్గాల్లో ఎవరికి వారు కరోనా నిబంధనలు పాటిస్తూ సాధన దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. కరోనా మృతుల కుటుంబాలను బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచింది టీడీపీ. డిమాండ్లను పరిష్కరించకపోతే పోరు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. కోవిడ్ మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, ఆక్సిజన్ అందక చనిపోయిన మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తెల్ల రేషన్ కార్డున్న కుటుంబానికి, జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు 10,000 ఆర్థిక సాయం అందించాలనేది మరో డిమాండ్. ఇవే డిమాండ్స్పై ఇప్పటికే కలెక్టర్ ఆర్డీఓలకు అన్ని జిల్లాల్లో వినతి పత్రాలు ఇచ్చారు టీడీపీ నేతలు. పలు రూపాల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ టీడీపీ అధినేతే దీక్షకు దిగారు. సాధన నిరసన దీక్షతో ఈ అంశాన్ని ముగించకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. తమ డిమాండ్స్పై ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం మరింత ముందుకు తీసుకువెళ్తామని టీడీపీ హెచ్చరిస్తోంది. కోవిడ్ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. బాధిత కుటుంబాలకు కనీసం ఆర్థిక సహాయం కూడా చేయటం లేదని, వారిని ఆదుకునేందుకు సాధన నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, డాక్టర్స్, ట్రీట్మెంట్, మెడిసిన్స్, వ్యాక్సినేషన్స్ అన్నింటిలో ఫెయిల్ అయినారు. ఆక్సిజన్ సప్లై దగ్గర నుంచి అట్లీస్ట్ వాళ్ళకి ఆ కుటుంబాలు, అనాథ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కుటుంబాలకి సహాయం చేయాలనే ఆలోచన లేనేలేదు. ఎంతసేపు మేమేదో పేదవాళ్ళకి అందరికేదో డబ్బులు వేసేస్తున్నామని చెప్పి పబ్లిసిటీ, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ తప్ప ఇటువంటి సమయంలో జనాల్ని, పేద ప్రజల్ని, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళని కూడా, పసిబిడ్డలను ఆదుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకుండా అందువల్ల ఈరోజు చూసి చూసి విసిగి వేసారి ప్రజల పక్షాన నిలబడేదానికోసం ఈ దీక్ష చేస్తున్నారు. ఇక సాధన నిరాహార దీక్ష నిరసన దీక్షకు సంబంధించి దీక్ష ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. కరోనా బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని చెప్పి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి సాధన దీక్ష చేయబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్ష చేయబోతున్నారు. ఇక్కడ సీనియర్ నేతలంతా కూడా రావడం జరిగింది. దాదాపు సీనియర్ నేతలు 15 మంది ఇక్కడ చంద్రబాబుతో పాటు దీక్షలో కూర్చోబోతున్నారు. ఈ అంశాలు మనతో మాట్లాడటానికి టీడీపీ సీనియర్ నేత రామానాయుడు ఉన్నారు. రామానాయుడు గారు, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం, పక్క రాష్ట్రాలతో పోలిస్తే మేము ఇంకా చాలా బాగా చేస్తున్నామని చెప్తుంది, ఎందుకు మీరు ఇది రాజకీయంగా చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తుంది అధికార పక్షం, ఏమంటారు దీనికి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో
ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాక్సినేషన్ ఇవ్వడంలో గాని బెడ్స్ ఆక్సిజన్ అందించడంలో గాని డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో గాని ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల వేల వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు పోయి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేల ఎన్నో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి ఇటువంటి కష్టకాలంలో ఈవేళ ఆ యొక్క ప్రభుత్వం ఈ పేద మధ్యతరగతి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈవేళ ప్రభుత్వం మీద ఉంది. ఈవేళ అన్ని ప్రభుత్వం చెప్పేదంతా కూడా అసత్యాలు అబద్ధాలు. మేము అడుగుతున్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఈవేళ కేరళ 20,000 కోట్లు కోవిడ్ బడ్జెట్ ఇచ్చి ఇవాళ ప్రతి రేషన్ కార్డుకి 6,000 రూపాయలు ఇచ్చి 16 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. మహారాష్ట్ర 5,140 కోట్లు కోవిడ్ ప్యాకేజ్ ఇచ్చి అక్కడ ఆటో క్యాబ్ డ్రైవర్స్కి ప్రైవేటు టీచర్స్కి భవన కార్మికులకి వీధి వ్యాపారస్తులకి అక్కడ 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి ఇవాళ కర్ణాటక ఇవాళ ప్రతి హెక్టార్కి రైతుకి ఇవాళ 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతి రాష్ట్రము కూడా కోవిడ్ ప్యాకేజీలు పెట్టి 4,000 నుంచి 6,000 రూపాయల వరకు తెల్ల రేషన్ కార్డు దానికి అన్ని రాష్ట్రాలు ఇస్తూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 1 రూపాయి అయినా ఎందుకు ఇవ్వడం లేదు? మొదటి విడతలో ఇచ్చినటువంటి 1,000 రూపాయలు ఏదైతే కేంద్రం ఇస్తే ఆ కేంద్రం ఇచ్చినటువంటి 1,000 రూపాయలు కూడా మేమిచ్చినట్లుగా వీళ్ళు బిల్డప్ చేసుకున్నారు తప్ప 1 రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద మధ్యతరగతి ప్రజలకు ఖర్చు పెట్టింది 0. అంటే రామానాయుడు గారు, ముఖ్యంగా రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీరు చెప్పిన ఏదైతే 10 లక్షల ఆర్థిక సహాయం చనిపోయిన వారికి, ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు 25 లక్షలు, ఈ స్థాయిలో ప్యాకేజీలు ఇవ్వడం సాధ్యం అవుతుందంటారా? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే కోవిడ్ అని ఒక పక్కన చెప్తున్నప్పటికీ కూడా బాధుడే బాధుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు చూశారు లిక్కర్ మీద 20,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఆర్జించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1,000 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆర్జించినటువంటి రాష్ట్రం. సిమెంటు, ఆర్టీసీ, కరెంటు, మరి ఏదైతే ప్రాపర్టీ ట్యాక్సు, డ్రైనేజీ ట్యాక్సు, అన్ని రకాలైనటువంటి ధరలు పెంచి భారం పెంచి అప్పులు పెంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి రాష్ట్రం నుంచి ఈవేళ ఈ పేదల్ని మధ్యతరగతి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఈవేళ ఆక్సిజన్ మరణాలు కూడా ప్రభుత్వ హత్యలు అవి. అందుచేత ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసేంత వరకు, పేదవాడి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అయితే ఇక్కడ టీడీపీ నేతలంతా కూడా చంద్రబాబు ఇప్పుడే ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిరసన దీక్ష చేపడుతున్నారు. అయితే ఈ నిరసన దీక్ష తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చుడతాం. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఈ రోజు నిరసన కార్యక్రమం అయితే చేపట్టబోతుంది. సుమా, బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ల పరిరక్షణకు పోరాటం ఉధృతం చేస్తున్నారు కార్మికులు. నేడు దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్లలో ఒక్కరోజు సమ్మె చేపట్టనున్నారు. సమ్మెలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె చేపడుతున్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 138 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నారు కార్మికులు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒప్పంద కార్మికులకు సంబంధించి వేతన సవరణ బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలోనే సమ్మెకు నోటీసులు ఇచ్చినా కోవిడ్ కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకూడదని కార్మికులు సమ్మెను ఇవాల్టికి వాయిదా వేశారు. ప్లాంటు ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించడంతో సమ్మెలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఏడాది జనవరి 27న విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. 12 నుంచి కూర్మనపాలెం జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నిరవధిక దీక్షలు అక్కడ కార్మికులు చేస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో 17,500 మంది పర్మనెంట్ టెంపరీ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా 1950 పరిశ్రమలు వచ్చాయి. దీంతో సుమారు 2 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. 26 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకపోవడంతో ఐరన్ ఓర్ బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం ఎక్కువైంది. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి 30,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ భూములనిచ్చేందుకు కేంద్రం యత్నాలు చేపట్టింది. పోస్కోలోని వ్యతిరేకిస్తూ ఇక ఉక్కు కర్మాగారంలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలు పార్టీలు, కార్మిక సంఘాలు,
ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. మార్చి 5న ఏపీ బంద్ సంపూర్ణంగా జరిగింది. అన్ని పార్టీల ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గలం వినిపించారు. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ సర్కార్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి మద్దతు తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం పునరాలోచన చేయాలని సీఎం జగన్ రెండు సార్లు లేఖలు రాశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. కిదాంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ మనకు లైవ్ లో అందిస్తారు. విజయ్, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి కార్మికులు చేస్తున్న ఆందోళన ఈ రోజుకి 136వ రోజుకి చేరుకుంది. ఇదే సమయంలో గత మొత్తంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఒక్కరోజు సమ్మెకు దిగాయి. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నేతలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఒక్కరోజు సమ్మె యొక్క పూర్తి ప్రాధాన్యత విశాఖ ఉక్కు భారతదేశంలో ఉన్నటువంటి శైలి ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమలన్నీ కూడా 170,000 మంది కార్మికులకి వేతన ఒప్పందాలు జరగవలసిన అవసరం ఉంది. మరి గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ వేతన ఒప్పందం జరగలేదు. అనేక వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ టన్నుల నుంచి 8 మిలియన్ టన్నులు అయింది. శైలు 20 మిలియన్ టన్నుల నుంచి 40 మిలియన్ టన్నులు ఫ్యాక్టరీ అయినా సరే కార్మికుల మట్టుకు రావాల్సినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఉందో వారికి నిజమైనటువంటి సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వకపోవడంలో కానీ అన్ని ప్రభుత్వ రంగ నవరత్న మహారత్న కంపెనీలాగే స్టీల్ ఇండస్ట్రీలో ఉన్న కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పేసి 35% పర్క్స్ కానీ అలాగే 15% ఎంజీబీ కానీ 9% ఉన్నటువంటి పెన్షన్కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ చర్చల కారణంగానూ అనేక చర్చల పేరు చెప్పి కాలయాపన చేశారు. అయినప్పటికీ కూడా ఇవాళ దేశంలో మా సహనాన్ని పెట్టుకొని ఈ సమ్మెని కొనసాగిస్తున్నాం. మొత్తంగా ఒకవైపు చూసుకుంటే ప్రైవేటైజేషన్పై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి లేఖ రాసినా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కార్మిక సంఘాలుగా మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోదు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 138 రోజులే కాదు, ఇది ప్రైవేటీకరణ ఆగే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజానీకం ఈరోజు వరకు కూడా మాకు మద్దతు తెలియజేసింది, ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులను కలిసి ఇది ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా కూడా మేము పోరాడతాం. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కానీయం. కేంద్ర ప్రభుత్వానికి కూడా చెబుతున్నాం, ఆర్థిక విధానాల పేరుతో మీరు 600,000 కోట్లు ఎగ్గొట్టినటువంటి ఆర్థికవేత్తలను వదిలేసి ఈవేళ మీకు 800,000 రూపాయలు 40,000 కోట్ల రూపాయలు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్రానికి పునరూపం చెల్లించాం. మరి అలాంటి కర్మాగారాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉపాధిని ఇచ్చేటటువంటి కర్మాగారాన్ని మీరు ఇలా ప్రైవేటీకరణ చేస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కానీ రిజర్వేషన్లు కానీ ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటామని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు ఆందోళన చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది, జీవీఎంసీ తీర్మానం చేసింది, కానీ నిన్న 22న జరిగిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో పెట్టుబడుల ఉపసంహరణపై సాధ్యమైనంత ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయడం అనేది జరిగింది. ఎలా చూడాలి? ఇది పచ్చి మోసకారితనం. స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన చెప్పింది ఏమిటి అని అంటే కార్మికులతోటి మేము సంప్రదించిన తర్వాత మాత్రమే ఏ విధమైన చర్యలను మేము చేపడతామని స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ స్టీల్ మినిస్టర్ గారు మాకు కార్మిక సంఘాలందరికీ చెప్పారు. కానీ దానికి భిన్నంగా ఈ రోజున వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలనే ముందడుగు వేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అందరూ కూడా లేఖలు రాసినా కానీ ఏ విధమైనటువంటి స్పందన ఈరోజు వరకు లేదు. లేకపోగా బయటికి చెప్పడాన్ని వీళ్ళు చెప్తుంది ఏమిటనంటే ఇది ఒక ఏదో బయటికి చెప్పకూడనటువంటి సీక్రెట్, దేశ భద్రతకు సంబంధించిన అంశం అని చెప్పని మోసకారి మాటలు అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే ముందడుగు వేస్తుందో దాన్ని అమ్మటానికి వ్యతిరేకంగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, అదే పద్ధతిలో మేము కూడా ఖచ్చితంగా పోరాడి తీరుతాం, ప్రైవేటీకరణ కాకుండా ఆపి తీరుతాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుందో ప్రైవేటైజేషన్ అంశంపై, దీన్ని అడ్డుకుని తీరేంత వరకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు కార్మిక సంఘాలు అన్నీ
ఖచ్చితంగా ఈ ఆందోళన చేస్తాయని చెప్పేసి కార్మికులు తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు జరుగుతున్న సమ్మెలో INTUC మినహా మిగతా అన్ని కార్మిక సంఘాలు పాల్గొనడం జరిగింది. కొన్ని విభేదాల మూలాన కార్మిక సంఘాల్లోనే INTUC తప్ప మిగిలిన అన్ని కార్మిక సంఘాలు ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ విజయ్. కరోనా నేపథ్యంలో బడ్జెట్ పై వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది GHMC. చరిత్రలో మొదటిసారి వర్చువల్ పద్ధతిలో బడ్జెట్ మీటింగ్ కు ప్లాన్ చేసింది. కాసేపట్లో జరగనున్న ఈ సమావేశం ఒక వర్చువల్ విధానంలో జరగనుంది. అయితే దీన్ని విపక్షాలు తిరస్కరిస్తున్నాయి. సాధారణ సమావేశం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలక మండలి కొలువుదీరి 6 నెలలైంది. సాధారణంగా 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్, లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు సమావేశం జరగలేదు. దీంతో 2021-22కు సంబంధించి బడ్జెట్ కూడా వాయిదా పడింది. చట్ట ప్రకారం అయితే బడ్జెట్కు గ్రేటర్ పాలక మండలి 20 నాటికే ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఆమోదించలేదు. గత స్టాండింగ్ కమిటీ ఆమోదించిన అన్న పేరుతో ఆర్థిక సంవత్సరం కూడా నిధులను ఖర్చు చేస్తూ వస్తున్నారు అధికారులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను 5,600 కోట్లుగా నిర్ణయించారు GHMC అధికారులు. దీనికి స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. బడ్జెట్పై చర్చించి ఆమోదించేందుకు బల్దియా పాలక మండలి సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఆన్లైన్ సమావేశం కావడంతో ఇప్పటికే కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకు బడ్జెట్ కాపీలను సైతం పంపారు. కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ వర్చువల్ మీటింగ్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ప్రజా సమస్యల్ని చూసి ప్రభుత్వం భయపడిపోతుందంటూ ఆరోపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు సభలో పాల్గొంటూ అభివృద్ధి పథకాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్న వారికి లేని కోవిడ్ నిబంధనలు కార్పొరేటర్లకు ఎందుకు ఉన్నాయి? ప్రజా సమస్యలంటే ప్రభుత్వం ఎందుకు భయపడి పారిపోతుంది? గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మొదటి సమావేశం వర్చువల్గా కాకుండా ప్రత్యక్షంగా ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రజల సమస్యలు, డివిజన్ సమస్యలు గట్టిగా ప్రశ్నించగలం. వర్చువల్ మీటింగ్ ను రద్దు చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తామన్న భయంతోనే ఇలా ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు కమలనాథులు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేమందరం ఇరుక్కుంటామని చెప్పేసి అధికారులు కావచ్చు, మేయర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి భయపడే ఈరోజు ఫిజికల్ మీటింగ్ పెట్టుకోవడానికి తప్పించుకుంటున్నారు. అంటే వీళ్ళ ఆలోచన ఈ ఫిజికల్ మీటింగ్ ఒకటి వర్చువల్ మీటింగ్లు చేసేస్తే, ఆన్లైన్లో వర్చువల్ మీటింగ్ చేసేస్తే మళ్ళీ 6 నెలలు, మళ్ళీ 4-5 నెలల దాకా మళ్ళీ వీళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉండదు, మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ఈరోజు ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మీకు దయచేసి ఇప్పుడు కూడా సమయం ఉంది, ఫిజికల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. విద్యార్థులకు బోధనపై క్లారిటీ ఇచ్చింది విద్యాశాఖ. ఆన్లైన్ బోధనకే మొగ్గు చూపింది. కరోనా కారణంగా KG-2 PG విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఉండనున్నాయి. టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తారు. రికార్డు, లైసెన్స్ అన్ని టీశాప్ యాప్స్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సెట్స్, పోటీ పరీక్షలకు సంబంధించి మార్పులు లేవు. గతేడాది 85% ఆన్లైన్ క్లాసులతో విద్యార్థులకు రీచ్ అయ్యామన్నారు మంత్రి సబిత. ఆ అనుభవంతోనే ఈ ఏడాది కూడా ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని అధికారులను ఆదేశించామన్నారు. అయితే సబ్జెక్ట్స్ వారి క్లాసెస్ రన్ చేయాలన్నప్పుడు ఆన్లైన్లో వెళ్ళమని చెప్పినాము. కేజీ నుండి పీజీ వరకు గతంలో మనం చేసిన అనుభవం ఉంది. అంటే చాలా వరకు 85% కింది స్థాయి వరకు రీచ్ అయ్యాం. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఫోన్లు ఉన్న వాళ్ళు ఎలాగైనా చేస్తారు, వాళ్ళు ఎలాగైనా రీచ్ అవుతారు ఆన్లైన్ క్లాసెస్. కానీ కింద గూడాలలో ఉన్న వాళ్ళు, తాండాలలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి నెట్ ఉండకపోవచ్చు, ఫోన్ సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతారు అనుకుంటున్న సందర్భంలో దూరదర్శన్ ద్వారా కానీ టీషర్ట్ ద్వారా కానీ ఇవ్వమన్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా దూరదర్శన్ టీషర్ట్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్ కి వార్నింగ్ ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవో నంబర్ 46ను అమలు చేయాలన్నారు. 30% ఫీజులు తగ్గించుకోమని విజ్ఞప్తి చేశారు. నెలవారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించారు.
ప్రైవేట్ స్కూల్ సంబంధించి గతంలో ఇచ్చిన 46 జీవోనే ఫాలో అవ్వమని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా తీసుకోవాలని మరొకసారి 46 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 46 జీవోని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సాధ్యమైతే ఇంకా కొంచెం తగ్గించి కూడా చేయమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రిలో స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి వస్తోంది. దేశవ్యాప్తంగా 17 స్కిన్ బ్యాంకులుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిదని డాక్టర్లు చెబుతున్నారు. మృతి చెందిన వారి నుంచి స్కిన్ తీసి భద్రపరిచి కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారికి వాడటం ద్వారా మరణాలు తగ్గుతాయంటున్నారు. మరణించిన వ్యక్తి నుంచి 8 గంటల్లో స్కిన్ తీసి ఇక గ్లిజరాయిల్ సొల్యూషన్తో భద్రపరిస్తే 5 ఏళ్ల వరకు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ని ప్రారంభించడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ స్కిన్ బ్యాంక్ అనేది ఏంటి, ఈ దీంట్లో స్టోరేజ్ ఎట్లా చేసుకోవాలి, ఎవరికి ఈ స్కిన్ ని వాడటం జరుగుతుంది? మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఇది ఫస్ట్ స్కిన్ బ్యాంక్ స్టోరేజ్ అనుకుంటాను. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి, ఎప్పటి నుంచి పబ్లిక్కి అవైలబుల్లోకి వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఇది స్కిన్ బ్యాంక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో, అంటే బోత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇక్కడ ఇనాగ్రేట్ చేయబడుతుంది. దేశవ్యాప్తంగా ఇది 17వ సెంటర్గా ఉన్నది. దీనివల్ల డిసీజ్డ్ పేషెంట్ల దగ్గర నుండి పేషెంట్ అటెండర్లతోటి కన్సెంట్ తీసుకొని 6 నుండి 8 గంటల లోపల ఈ స్కిన్ సేకరణ చేయడం జరుగుతుంది. దీన్ని వివిధ పద్ధతుల ద్వారా ఈ వాకింగ్ కోల్డ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. అది 5 ఏళ్ళ వరకు స్కిన్ను అలాగే ప్రిజర్వేషన్ చేసి ఉంటుంటుంది. మనకి ఇక్కడ అరౌండ్ 700 to 1000 కేసెస్ బర్న్స్ కేసెస్ ఎవ్రీ సంవత్సరం ఉస్మానియా హాస్పిటల్కి వస్తాయి. అందులో చాలామంది 30-40% అబవ్ పేషెంట్లకు ఉంటుంది. వీళ్ళకు డ్రెస్సింగ్ చేయడము, తర్వాత ఈ ఊండ్ వల్ల ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ రావడము, ప్రోటీన్ లాస్ ఉండడము, దీనివల్ల పేషెంట్లకు ఇన్ఫెక్షన్ రావడం, దీనివల్ల పేషెంట్లు చనిపోయే ప్రమాదం ఉంది. దీన్ని తగ్గించడానికి, తర్వాత ఇది బయలాజికల్ కవర్గా ఉంచడానికి ఈ స్కిన్ అనేది వేయడం జరుగుతుంది. ముందుగా స్కిన్ సేకరణ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది దాతల నుంచి సేకరించేటప్పుడు జీవందానికి కనెక్ట్ అయి ఉంటుందా, లేకపోతే ఎట్లా సేకరణ ఎట్లా జరుగుతుంది? ఇది జీవందాన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి కింద అనుబంధంగా పనిచేస్తుంటుంది. దానికి తగినటువంటి సర్టిఫికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లేక కార్నియా ట్రాన్స్ప్లాంటేషను లాగానే స్కిన్ బ్యాంక్ కూడా దీని ప్రొసీజర్ అన్నీ సేమ్ ఉంటాయి. అందువల్ల మనకి ఏ విషయమైనటువంటి చట్టరీత్యా చట్టబద్ధంగా ఏం చేయాలనేది చేస్తున్నాం. రైట్, మనం ఒకసారి ఈ స్టోరేజ్ని చూస్తే ఇది పూర్తిగా 4 to 8 సెంటిగ్రేడ్లలో ఈ స్టోరేజ్ అనేది ఉండాలనేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. లోపల దాతల నుంచి సేకరించిన స్కిన్ అంతా కూడా ఇందులో స్టోర్ చేస్తారు. ఈ స్టోర్లో దాదాపుగా 5 ఇయర్స్ వరకు కూడా ఆ స్కిన్ని స్టోర్ చేసి మనకి ఎవరైతే సేకరించే తీసుకునే వాళ్ళు ఉంటారో, డొనేట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఎవరికైతే మనం అమర్చడానికి ఉంటుందో జీవందాన్ త్రూగా మనకి అవయవ దానాలు ఏ విధంగా అయితే జీవందాన్ త్రూగా అవయవ మార్పిడి ఏదైతే చేస్తారో, అలాగే ఈ స్కిన్ మార్పిడి కూడా ఇటు కాలిపోయిన వాళ్ళు చాలామంది వస్తుంటారు. యాక్సిడెంట్ కేసులు దాదాపుగా 700 to 800 కేసులు సంవత్సరానికి వస్తున్నాయని చెప్తున్నారు. ఈ అవయవ దానం ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా ఈ జీవందానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఇది లింక్ అయి ఉంటుంది. సో దీంట్లో మనకి స్కిన్ని కూడా స్టోరేజ్ చేసి 5 సంవత్సరాల పాటు ఆ స్కిన్ని స్టోరేజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనంజయతో రాధిక, టెన్టీవీ, ఉస్మానియా హాస్పిటల్. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలో కరీంనగర్లో కూడా కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. అత్యాధునిక హంగులతో విదేశీ టెక్నాలజీతో చేపట్టిన దీని నిర్మాణం పూర్తవటంతో అధికారుల సామర్థ్యపు పరీక్షలు నిర్వహించారు. ఒక్కో టిప్పర్లో 30 టన్నుల ఇసుకతో మొత్తం 28 టిప్పర్లతో లోడ్ టెస్ట్ జరుపుతున్నారు. 500 మీటర్ల పొడవైన బ్రిడ్జ్పై 4-లైన్ రోడ్ పూర్తయింది. మానేరు తీరంలో 180 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2017 డిసెంబర్లో శంకుస్థాపన జరిగితే 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 500 మీటర్ల పొడవైన తీగల వంతనికి 2 పైలాన్లు నిర్మించి 26 కేబుల్స్ని అమర్చారు. 2 పైలాన్లతో పాటు 2 ఇంటర్మీడియను
ఫైర్స్, అదే విధంగా రెండు అంబోస్మెంట్స్ ని నిర్మించారు. రెండు పైలాన్ల మధ్య దూరం 220 మీటర్లు. పైలాన్ నుంచి ఇంటర్మీడియన్ కి 110 మీటర్ల దూరం ఉంటుంది. ఇంటర్మీడియన్ నుంచి అంబోస్మెంట్స్ కి 30 మీటర్ల దూరం ఉండేలా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కి ఉపయోగించిన కేబుల్స్ ని ఇటలీ నుంచి తెప్పించారు. వెడల్పు 21.5 మీటర్లు. ఇక ఇందులో 7 మీటర్ల వెడల్పున రెండు దారులు, 2.5 మీటర్ల వెడల్పున రోడ్లకు ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మించారు. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే కరీంనగర్ ప్రజలు ట్రాఫిక్ కష్టాలు వారికి తీరడమే కాకుండా నగరం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. బ్రిడ్జ్ పనులు నిర్మాణం పూర్తవడంతో కేబుల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి సామర్థ్య పరీక్షలను అధికారులు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం కేబుల్ బ్రిడ్జ్ వంతెన పైన ఉన్నాం. వంతెన పైన భారీ టిప్పర్లతో వాటిలో ఇసుకను లోడు చేసి దాదాపు 20 పైన టిప్పర్లను ఈ విధంగా ఏర్పాటు చేసి సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ సామర్థ్య పరీక్షలు 6 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ రకంగా ఏదైతే 4 వరుసలు ఉంటాయి, 4 వరుసల్లో క్రమేపీ ఈ లోడు చేసినటువంటి వాహనాలను ముందుకు జరుపుతూ సామర్థ్యాన్ని టెస్టు చేస్తున్నారు. అలా టెస్టు మూలంగా అందులో ఏమైనా సమస్యలు తలెత్తుందో వాటిని పూర్తి స్థాయిలో ఇప్పుడే రెక్టిఫై చేసేందుకు అధికారులు కూడా సమాయత్తవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నించిద్దాం. ప్రస్తుతం నాకు ఆర్ఎన్బిడి రవీందర్ గారు అందుబాటులో ఉన్నారు. సార్, ఏ రకమైన టెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులు కొనసాగుతాయి, సామర్థ్య పరీక్షల్లో ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? టోటల్ ఈ కేబుల్ స్టే బ్రిడ్జ్కి వచ్చేసరికి మిడిల్ స్పాన్, ఎండ్ స్పాన్స్, తర్వాత బయట ఒక 30-30 మీటర్స్ తోటి అబట్మెంట్ దగ్గర స్పాన్స్ ఉన్నాయండి. టోటల్గా ఏంటంటే మనకి 500 మీటర్స్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్లో, సో మిడిల్ స్పాన్లో మనకు 220 మీటర్స్ ఉంది. తర్వాత అటు ఎండ్ స్పాన్ 110, నెక్స్ట్ 30 మీటర్స్ ఆ సైడ్ అబట్మెంట్ సైడ్ ఉంటే ఇంకా 30 మీటర్స్, టోటల్ 500 మీటర్స్ అండి. ఈ 500 మీటర్స్ టూ లైన్స్ ఉన్నాయి మనకి, ఒకటి అప్ ఒకటి డౌన్. సో ఇందులో టూ లైన్ రోడ్ అనమాట, అంటే 7 మీటర్స్ విడ్త్ తోటి ఉంటుంది. సో ఈ లోడ్కి ఈ రేపటికల్లా ప్రాక్టికల్గా రేపు ట్రాఫిక్ మనం ట్రాఫిక్కి రేపు సబ్జెక్ట్ చేసినప్పుడు సో డిఫరెంట్ లోడ్ కాంబినేషన్స్ జరుగుతుంటాయి అనమాట. ఆ డిఫరెంట్ క్రిటికల్ లోడ్ కాంబినేషన్ అనేది మనము ఇక్కడ ఫైండ్అవుట్ చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్లో క్రిటికల్ లోడ్ కాంబినేషన్ అనేది సిమ్యులేషన్ చేసి వేరియస్ ప్లేసెస్ ఆ ప్లేసెస్ ఎంత డిస్టెన్స్లో వెహికల్ ఎంత టన్స్ పెడితే మనకు క్రిటికల్ లోడ్ కాంబినేషన్ వస్తుంది, అంటే హయ్యెస్ట్ డిఫ్లెక్షన్ అనమాట. హయ్యెస్ట్ డిఫ్లెక్షన్ ఎక్కడైతే అతిగా కిందికి వంగే ఆస్కారం ఉన్న కాంబినేషన్ ఆఫ్ లోడ్ను ఫైండ్అవుట్ చేయడం జరిగింది కంప్యూటర్లో. సో ఆ విధంగా మనం ప్లేస్ చేసి ఆ లోడ్స్ని మనం మన టిప్పర్స్లో నింపి 30 టన్స్ ఒక్కొక్క వెహికల్ 30 టన్స్ లాగా. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అంటే ఇప్పుడు అబౌట్ మధ్యలో మీడియన్ ఉంది, ఇటు పక్కన పెడిస్ట్రియన్ ఉంది, ఇటు పక్కన పెడిస్ట్రియన్ ఉంది. సో ఇది టూ లైన్ కాబట్టి టూ వెహికల్స్ పెడుతున్నాం. ఇలా వన్ అవర్ ఒక్కొక్క 1 అవర్కి ఒక్కొక్క ప్లేస్ చేసి 1 అవర్ తీసుకుంటూ అట్లా టోటల్ లోడింగ్ అంటే 4 వరుసల వెహికల్ లోడింగ్, 2 వరుసల పెడిస్ట్రియన్ లోడింగ్ అయిపోయిన నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి 24 అవర్స్ ఎవ్రీ 1 అవర్ మనం డిఫ్లెక్షన్స్ రీడ్ చేసి ఒక టాబ్లెట్ ఫామ్ తయారుస్తున్నాం. సో అందులో మన థర్మల్ ఎక్స్పాన్షన్స్ కూడా ఉంటాయి, ఈ టెంపరేచర్ వేరియేషన్ వల్ల కూడా అది కూడా ఇంక్లూడింగ్ తోటి మనం డిఫ్లెక్షన్స్ వస్తుంది టోటల్గా లోడెడ్ అండ్ టెంపరేచర్ వల్ల. ఈ రెండింటి వల్ల మనకు 150 mm కంటే దాటకూడదు. సో పరీక్షించారు కదా, ఎటువంటి లోపాలు కూడా ఇప్పటికైతే ఏం డిటెక్ట్ కాలేదండి, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఉంది. కెమెరా పర్సన్ నాగేష్తో సతీష్, 10 TV, కరీంనగర్. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కేంద్రంపై సినిమా ఇండస్ట్రీ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికారు నటుడు ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్. కేంద్రం తీసుకురావాలనుకుంటున్న సినిమాటోగ్రఫీ చట్టం 2021పై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. కొత్త చట్టం ప్రకారం సినిమాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్లీ పరిశీలించి దాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. దీంతో పాటు ఫిలిం సర్టిఫికేట్ అపిలేట్ ట్రిబ్యునల్ కి కూడా రద్దు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చాలా మంది నిర్మాతలు, చిత్ర ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఇప్పుడు కమల్ సైతం తన గొంతు కలిపారు. ట్విట్టర్ వేదికగా తన నిరసనను తెలిపారు కమల్. వినొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు అనేలా ఉండే 3 కోతులం కాదని మండిపడ్డారు కమల్. సినిమా, మీడియా, విద్యను 3 కోతుల్లా మార్చవద్దని, దెబ్బతిన్న ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే చూడటం, మాట్లాడటం, వినటం అనేది చాలా అవసరమన్నారు. వీటిని కాపాడాల్సిన అవసరం ఉందని, దీనికోసం ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన అవసరం ఉందన్నారు కమల్. ఫిలిం ఇండస్ట్రీని స్వతంత్రంగానే ఉంచాలని, ఇందుకోసం పరిశ్రమల్లోని ప్రతి ఒక్కరూ తమ గొంతు వినిపించాలని ఆయన కోరారు.
కేంద్రం ప్రతిపాదించిన కొత్త చట్టం సినీ పరిశ్రమ స్వతంత్రతను గొడ్డలి పెట్టని అది రాజ్యాంగానికి విరుద్ధమని ఇప్పటికే పలువురు సినీ పెద్దలు ఆరోపిస్తున్నారు. గత వారంలో ఈ ముసాయిదా బిల్లును విడుదల చేసిన కేంద్రం దీనిపై పరిశ్రమ పెద్దల అభిప్రాయాలను కోరుతూ జూలై 2 వరకు సమయం ఇచ్చింది.